నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల బృందం పర్యటించారు. పర్యటనలో భాగంగా కనుపూరు కాలువ పనులను పరిశీలించారు. కనుపూరు కాలువ పనుల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ అధికారితో కలిసి అవినీతికి పాల్పడిన కాకాని పూడికతీత పనులపై 10 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మగోడివైతే పొదలకూరు మండలానికి పని చేశానని చెప్పు, దమ్ముంటే చెప్పు. నేను చేశానని చెప్తా, నాకు దమ్ముంది, నేను చెప్తా. నేను ఓడిపోయినా గెలిచినా జనం కోసం బతుకుతా. నీ మాదిరిగా డబ్బు కోసం బతుకుని తాకట్టు పెట్టను, డబ్బు కోసం రోడ్లలో బతుకుని తాకట్టు పెట్టను. సంస్కారం లేకుండా నువ్వు నీ మనుషులు మాట్లాడే పరిస్థితి నేను కానీ నా మనుషులు కానీ మాట్లాడరు. మాకు సంస్కారం ఉంది. మేము ఇప్పుడు ఏం నిన్ను నీ తాత సొత్తు ఏం అడగటంలా. నువ్వు నిజంగా మంత్రి అయితే దమ్ముంటే నేమ్ ఆఫ్ వర్క్ ఇదిగో ఇరువురులో ఈ పని పేరు, ఈ పని విలువ చేసిన చెల్లించిన మొత్తం అక్కడ పొదలకూరులో, అక్కడ ముతుకూరులో, అక్కడ మనుబోలులో, ఇక్కడ తోటపల్లిగూడూరులో, వెంకటాచలంలో ఏ పనులు చేయించావో లిస్టు రిలీజ్ చేయి. దమ్ముంటే రిలీజ్ చేయి. మేమేమి ఎవరి గురించి అడగటంలా, ప్రైవేట్ ప్రాపర్టీస్ అడగటంలా. అడిగే హక్కు మాకుందా లేదా అని చెప్పేసి అడుగుతుందా. ఈ ఒక్క కనుపూరు కాలం మీద ఘోరంగా మా టైంలో, ఇప్పటి నుంచో కనుపూరు కాలం పనులు మిగిలిపోతే మా టైంలో లైనింగ్ ధారాళంగా చేయించాం. కోట్ల రూపాయలు పెట్టి దాదాపు 20 కోట్లు పెండింగ్ పనులు లైనింగ్లు చేయించాం మా టైంలో. ఎక్కడ రైతుకి ఇబ్బంది అంటే ఇదే పొదలకూరు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ 63 కోట్లు పెట్టి చేశాం. ఇదే దక్షిణ కాలం 30 ఏళ్ళ నుంచి మీరు మూల కూర్చోబెడితే తిరుపతి నాయుడుపల్లి వంక దాటిచ్చి, ఫారెస్ట్ ల్యాండ్ దాటిచ్చి సాగు